కొన్ని కొన్ని కాల్స్ వస్తూ ఉంటాయి అవి ఎలా అంటే కొంచెం దానికి ఆశ్చర్యపడాలా లేకపోతే బాధపడాలా ఏంటి కాల్స్ అని అనుకోవాలా తెలియదు అదేంటి అంటే ఏమండీ మేము కొంచెం నల్లగా ఉన్నాం మా కలర్ ఏమన్నా మారే రెమెడీస్ చెప్తారా అందుకే ఈశ్వరుడు నారాయణుడు నల్లగా ఉంటాడు ఎందుకు ఇలా ఫీల్ అవ్వద్దు ఎండ్ ఆఫ్ ది డే నారాయణుడిని మించింది ఇంకేం ఉండదు కదా అంతే కదండి సో శివుడు ఎలా ఉంటాడు శివుడు తెల్లగా ఉంటాడు కానీ శివాని ఎలా ఉంటుంది అమ్మవారు ఎలా ఉంటారు నల్లగా ఉంటారు సందం అనేది లోపల ఉంటుంది మనసులో ఉంటుంది మనం మాట్లాడే మాటలో ఉంటుంది అనేది మనకు మనమే యాక్సెప్ట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో ఖచ్చితంగా ఉందండి ఇది ఎందుకంటే తెల్లగా ఉన్న వాళ్ళని ఒక ఒకలాగా ట్రీట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది అది అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది నల్లగా ఉన్న వాళ్ళని ఒకలా ట్రీట్ చేస్తుంటారు బట్ దన్ మనం దాన్ని అది నథింగ్ అసలు అని ఇలా ఇలా తీసి పాడేయచ్చు ఎప్పుడు జ్ఞానం ఉన్నప్పుడు కదా మన నాలెడ్జ్ నాలెడ్జ్ వాడి దగ్గర లేనిది అది కాబట్టి నువ్వు నల్లగా ఉన్నావు అని చూడడం అయితే అది అందరికి అర్థం చేసుకో గా ఉంటారు కదా వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు ఏంటి నాకు ఇలా ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు నిజంగా అసలు నల్లగా ఉన్న వాళ్ళు ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది కాపాడుకోవాలి తెల్లగా ఉన్న వాళ్ళు అయితే చచ్చే చావు అసలు తెల్లగా ఉంటే ఆ కలర్ ని కాపాడుకోవడానికి అసలు కొంచెం కొంచెం ట్యాన్ అయిపోయినా విలువలు ఉంటారు సో ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్యూస్ అయితే ఉంటాయి సో కొంచెం డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు ఏదైనా గ్లో కోసం అడుగుతూ ఉంటారు ఏమైనా చెప్తారా అంటే ఇది కంపల్సరీ మనం అడ్రస్ చేసి మాట్లాడాలి నాకు ఒక ఆవిడ ఫోన్ చేసింది పాపం చిన్న పిల్లడు పిల్లల్లోనే ఇది మరీ ఎక్కువైపోయింది పాపం ఫస్ట్ బాగుండేవాడు తర్వాత ఏదో అనారోగ్య సమస్య వచ్చి కలర్ బాగా బ్లాక్ అయిపోవటం పిల్లలు ఒంటరి చేయటం ఒక్కని చేయటం మాట్లాడడం ఎన్ని హ్యూమిలేషన్స్ అసలు అంటే ఈ పిల్లలు కూడా ఎలా తయారయ్యారు అంటే పెద్దవాళ్ళని చూస్తూనే నేర్చుకుంటే పిల్లలు కల్మశాలు ఉండవు వాళ్ళకి కానీ వాళ్ళు అలా ప్రవర్తిస్తున్నారు అంటే దానికి కారణం చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఈ బాబుని ఎలా చేయడంతో తను ఒంటరిగా బయటకు వెళ్ళలేకపోవడం అసలు స్కూల్కే వెళ్ళలేని స్థితి ఆ తల్లి ఎంత బాధపడుతుంటుంది దీనికి ఏమైనా పరిష్కారం చెప్పండి స్కూల్కే వెళ్ళలేని స్థితికి వచ్చేసి అది మరీ దారుణంగా ఉంటుంది అంటే ఆ చుట్టుపక్కల ఉండే పిల్లలు తనని పసి మనసుని ఏమీ తెలియని పసి మనసు అది కలిమిషం తెలియదు వాళ్ళకు కూడా ఏమీ తెలియదు ఎక్కడో అంటుకుంది అది పెద్దదైంది అది పెద్దదైతే ఈ తల్లి పాపం మానసిక క్షోభ నా బిడ్డకి రంగు అంటే ఇంతకుముందు ముందు బాగానే ఉండేవారు ఉండేకూడదు అనారోగ్య కారణంగా కలర్ అలా ట్యాన్ అయిపోవడం బ్లాక్ అయిపోవడం జరిగింది అనారోగ్య సమస్యలు కూడా కారణమే ఇక్కడ మనం ఎక్స్పోజ్ పుట్టిన వెంటనే మనకు అంటే చిన్నప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు జరగట్లేదు మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం శరీరానికి చర్మానికి గ్రంథుల్లోంచి తీయాల్సిన మలినాలు తీయలేకపోతున్నాం తీయట్లేదు పిల్లడు ఏడుస్తుంటే చిన్నపిల్లడు సెన్సిటివ్ అని చెప్పేసి అని నలుగులు పెట్టడం మానేసి బేబీ ఆయిల్స్ రాసేయండి బేబీ ఆయిల్స్ మీ చిన్నప్పుడు కానీ మా చిన్నప్పుడు కానీ ఎందుకు నా కూతురు కూడా నేను రాయలేదు నేను నలుగు గట్టిగా పెట్టించేయించాను అంటే జాండీస్ వచ్చిన పిల్లల్లో అండి నేను అబ్జర్వ్ చేశాను జాండీస్ వస్తుంది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది పిల్లలు పుట్టగానే జాండీస్ వచ్చేస్తుంది దాన్ని తీసుకెళ్లి బాక్సుల్లో పెడుతున్నారు ఇంక్యే ఇంక్యూబేటర్స్ లో పెడుతున్నారు ఇంక్యూబేటర్ లో పెట్టగానే కలర్ బాగా డల్ అయిపోతుంది నా కూతురు కూడా అదే జరిగింది నేను కూడా అయ్యో పిల్ల పుట్టినప్పుడేమో అసలు చాలా తెల్లగా పుట్టింది ఏంటి ఇలా అయిపోయిందని బాధపడ్డాను అసలు మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఏంటి నీ కలర్ రాలేదు మీ ఆయన కలర్ రాలేదు అని చెప్పి నన్ను హిమిలేట్ చేశారు అది నాకు బాగా అసలు సో ఎంత ఇబ్బంది అనిపించింది ఏంటిది అని అనిపించింది బట్ మా అమ్మ అంటూనే ఉంది నువ్వు అసలు అలాంటివి ఏమి ఉండవు నలుగు పెడతాం మనం మా ఇళ్లలో ఖచ్చితంగా పెడతారంటే అసలు ఇంకో ఆలోచనే లేదు పండకేశరు రుద్దినట్టు అంటే చక్కగా మసాజ్ చేసి అంటే గానుగు నూనె తెప్పించుకొని ఊరి నుంచి గానుగు నూనెతో మసాజ్ చేయించి చక్కగా ఆడించుకొని నలుగు పిండి మా అమ్మ ఆడించేది ఆడించి పట్టించింది పెసలు శనగలు ఇవన్నీ కలిపి సుగంధ ద్రవ్యాలు వేసి పిండి తయారు చేసుకుని అన్ని పూర్వం ఉండేవి అమ్మమ్మలు తాతయ్యల కాలంలో ఇవన్నీ ఉండేవి కంపల్సరీ అంటే మా మీ ఇల్లు మా ఇల్లు కాదు ఏ ఇంట్లో అయినా సరే ఆ ఇంటికి తగ్గట్టు కంపల్సరీ పిల్లలకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు సఫర్యాలు జరగాలి అవి జరగకపోతే ఇప్పుడు మనం ఇప్పుడు ఒంట్లో బాగాలేదు ఇప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు ఆకుపంచనేటివ్ థెరపీస్ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాం దానికి కూడా సంబంధం ఉందండి ఉంది కాబట్టి ఇప్పుడు నలుగు పెడితే ఏంటమ్మా నలుగు అవునా ప్రెషర్స్ మీరు శుభ్రంగా పట్టుకుని తోమేస్తారు నాకు వచ్చేది పుల్లమ్మ అని ఆవిడ ఏమి పట్టించుకోదు అండి చెప్పేసి వాళ్ళు అక్కడ ప్రేమ ఆపేయతలు మనం ఉంటే మళ్ళీ మనం చేయించడం ఏడుస్తుంది కదా నువ్వు పెట్టి ఏడ్చేస్తుంటారు వాళ్ళు అయినా సరే నల్లిపేసి శుభ్రంగా ఆ వేడి వేడి నీళ్లు పోసి తలంటు స్నానం పో చేస్తే ఏడిసిన ఎంతసేపు అయితే ఏడుస ఆ ఏడవటం వల్ల శరీరంలో ఉండేటువంటి ఈ నాడులన్నీ కూడా ఓపెన్ అవుతుంది ప్రతిదీ అమ్మా అవన్నీ బ్రెయిన్ మొత్తం అన్ని యాక్ అవుతాయి ఏదో అంటే వాళ్ళకేమో భయం ఏదో జరుగుతుంది ఏదో పెద్ద గట్టిగా పెట్టి నలిపేస్తున్నారు నొక్కేస్తున్నారు నొప్పులు వస్తాయి రాకుండా ఏమి ఉండవు ఆ ఆ ప్రెషర్లో బాడీలో ఉండే ప్రతి ఆర్గాను కూడా యాక్టివ్ అవుతుంది అవ్వాలి సర్క్యులేషన్ కాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతారు పైకి అలా తీసుకొస్తారు బ్రెయిన్కి బ్లడ్ వెళ్తుంది బ్రెయిన్లో సర్క్యులేషన్ మళ్ళీ కిందకు వస్తారు మీరు ఆ స్నానం చేసిన పిల్లలు కందిపోయి కందిపోతారా ఏ రంగులో ఉంటారా ఎర్ర కంద తయారవుతారు కానీ పడుకుంటారండి మూడేజ్ గంటలు పడుకుంటారు ఇప్పుడు ఎవరికమ్మా నిద్రలో ఉన్న చిన్నపిల్లలు ఎవరు నిద్రపోతున్నారు చెప్పండి ఇవి కోల్పోయి ఇప్పుడు మనకి కలర్ కావాలి మీకు అన్వాంటెడ్ హెయిర్ అన్ని పోతాయి మొత్తం ఎక్కడైనా సరే అంటే ఎవరికి ఎప్పుడు రావాలో అప్పుడు వస్తాయి పుట్టినప్పుడు బేబీలో ఉన్నప్పుడు వాళ్ళు అందరూ న్యూట్రల్ నూకు ఉంటుంది ప్రతి మనిషికి ప్రతి మనిషికి ఉంటుంది మీరు తోమకుండా అలా వదిలేసారా ఆ నోగు జీవితాంతం కంటిన్యూ అవుతూ ఉంటుంది అన్వాంటెడ్ హెయిర్ ఇప్పుడు మనం ఆ దాని దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు హార్మోనాలు ఇంబాలెన్స్ అందుకని చెప్పేసి అని మీరు ఇంకా ఇది ఎలా ఉంటుంది పీల్ చేసుకుంటే అది చేసుకోండి పొరవున్నాయా బ్యూటీ పార్లర్లో లేదండి మీరు ఐబ్రోస్ చేసుకోవడం కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అప్పుడు మరి అందంగా లేరా అంటే చిన్నప్పుడు జరగాల్సిన కార్యక్రమాలు జరగలేదు ఒరిజినల్గా మీకు చెప్పితే అసు అతిశయోక్త అయి ఉండొచ్చు తిట్టుకుని ఉండొచ్చు అసలు స్త్రీ అంటే మనం పేరు పెట్టుకున్న బ్యూటీ పార్లర్ కత్తిరింపులు అవి జరుగుతాయి కదా వెళ్ళకూడదు చాలా దోషం అవునా చాలా దోషం ఒక్క పుట్టెంటుకలు తీసినప్పుడు ఒక్కసారి ఇక భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మంగళసూత్రం తె కాడు తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది ఇక తీసేయాలి అన్నప్పుడు తప్ప అంటే అప్పుడు మనం మొక్కుకుంటాం భగవంతుడికి నా నా భర్తే అప్పుడు శిరోముండనం చేస్తారు కదా నా భర్తే నాకు సర్వస్వం అనుకున్నప్పుడు ఆ స్త్రీ దేనికైనా చేయాలి అతనే ఉండడు అన్నప్పుడు అంటే మనకు చిన్న సామెత ఇలాంటి సామెతల కింద మాట్లాడతారు ఆయనకి ఎక్కడైనా స్థితి వస్తే అప్పుడు మొక్కుకుంటుంది నేను స్వామికి ఇలా ఇవ్వాలి మనకి అది పురాణంలో ఉంది కానీ ఇప్పుడు మన చేసే పనులు అంటే ఇక్కడ చిన్నప్పుడు ఏదైతే జరగాలో అవి జరగట్లేదు కాబట్టి ఇప్పుడన్నీ ఇవన్నీ అవసరం ఆ బ్యూటీ కోసం మనం పరితపించాల్సి వస్తుందని చెప్తున్నాను అందుకని ఇప్పుడు ఎవరైతే మీరు బేబీలకి జన్మనిస్తున్నారో డెలికేట్గా ఉండకండి సెన్సిటివ్గా ఉండకండి వాళ్ళ చర్మాలు చాలా సున్నితంగా ఉంటాయి మీరు చేయగా 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 ఆ సున్నితం పోయి అలా స్ట్రాంగ్ అవుతారు నువ్వులు నూనె దానికోసం పెట్టేవి చర్మ సంబంధమైనటువంటి రోగాలు అది కేవలం ఏదో చర్మాన్ని శుద్ధి చేయడం కాదు అది సిస్టమ్ స్కిన్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది అది లివర్కు వెళ్తుంది ఇక్కడ చేస్తే లివర్కి వెళుతుంది లంగ్స్కి వెళ్తుంది హార్ట్కు వెళ్తుంది సరే ఇప్పుడు కలర్ గురించి అయితే ఏం చేయాలి సార్ మరి గ్లో కోసం ఇప్పుడు కూడా మీరు పెట్టుకోండి నలుగు పెట్టుకోండి మనం మా నలపండి చిన్నప్పుడు చేయలేదు అంతా చూపించండి రెగ్యులర్గా నలుగు పెట్టుకోండి అంటే మొత్తం ఒళ్ళంతా పెట్టుకోవడానికి మీకు అవ్వకపోవచ్చు టైం సరిపోవచ్చు కేవలం అంటే మనం చెప్పాం పన్నెండు ఆర్గాన్స్కి సంబంధించి సిస్టమ్స్కి సంబంధించి ట్వెల్వ్ శక్తి పాయింట్స్ మన చేతుల్లోనే ఉన్నాయి ఈ చేతులన్నీ బాగా నలుగు నలుగు పెట్టుకోండి చేతులు పెట్టుకోవాలి రెగ్యులర్గా పెట్టండి బాగా మంచి అంటే సాత్విక ఆహారం వెజిటేబుల్స్ బాగా తీసుకోండి అంటే బీట్రూట్ ఏదో కలర్ అంటారు కానీ అది ఉందో అది చూడడానికి ఎర్రగా ఉంటుంది కానీ ఆ కలర్ రావాలంటే లివర్ బాగా పనిచేయాలి పిగ్మెంటేషన్ పోవాలి మెలనిన్ పెరగాలి బాడీలో సన్కి ఎక్స్పోజ్ అవ్వండి సన్ను సూర్య సూర్యోదయ సమయంలో మనం చెప్పే ఆదిత్య హృదయం మణిపద్మేహం ఇవి చేసుకోండి రెగ్యులర్గా వెజిటేరియన్గా ఉండండి లివర్ సిస్టమ్ బాగా పనిచేయడానికి అద్భుతమైనటువంటి వెజిటబుల్ లివర్ని బాగు చేసుకోవడానికి కలర్కి సంబంధించి మీకు కలర్ మీ ఒరిజినలేదు నల్లగా ఉన్న వాళ్ళు ఇవన్నీ చేస్తే తెల్లగవుతారు కాదు ఒరిజినల్ కలర్ మీరు పుట్టినప్పుడు మీకు ఏదైతే స్టాండర్డ్ కలర్ ఉందో మీ డిఎన్ఏలో ఏదైతే కలర్ ఉందో దాన్ని అద్భుతంగా అక్ చేసుకోవచ్చు మంచి గుమ్మడికాయతో కలిపి దొండకాయ జ్యూస్ చేసుకుంటారు మంచి గుమ్మడికాయ అంటే దప్పడం ఏదైతే వండుతాం దాన్ని ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఎలా చేసుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ ఒక తొన మంచి గుమ్మడికాయ తోన ఒక్క తొన తీసుకోండి దాన్ని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని కడిగేసుకుని చిన్న చిన్న కింద కట్ చేయండి ఒక ఐదు దొండకాయలు దీనికి యాడ్ చేయండి మనం మనకోకుంటే కాంబినేషన్స్ చెప్పలే ఇప్పుడు లో కాంబినేషన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి సూర్యుడికి సంబంధించింది దొండకాయలేమో బుధుడికి సంబంధించింది సింహరాశి మిథున రాశి ఇవి రెండింటినీ మిక్స్ చేస్తున్నాం బుధ ఆదిత్య యోగం అంటారు దీన్ని ఒకవేళ మీకు ఏదైనా రవి దోషము బుధ దోషం ఉన్నా మీ జాతకాల్లో దానికి కూడా ఇది పరిహారం జరుగుతుంది కేవలం జ్యూస్ చేసుకోవడం ద్వారా గ్రహ శాంతి జరుగుతుంది మనం జపాలు చేయాలి హోమాలు చేయాలి కదా ఇది చేయండి లోపలే అగ్ని ఉంది కదా యజ్ఞగుండం లోపల ఉంది ఇది హవిస్సు అనుకోండి శుభ్రంగా సిప్ సిప్ చేస్తూ మనం ఎలాగైతే యజ్ఞగుండంలో హవిస్తుని ఆవులతిని స్వాహాకారంతో హవిస్తామో అలా ఓం మణి పద్మాయ స్వాహ అని సిప్ చేసి బాగా చప్పరించండి తీసుకోండి రెగ్యులర్గా ఇలా చేయండి మూడు నెలలు మీ ఒరిజినల్ కలర్ ఏదైతే ఉన్న కలర్ బయటకు వస్తాకాయలు కూడా ఉంటుందా బంగారుపురంగా బంగారుపురంగు డెఫినెట్ గా కాంతి గ్లో వస్తుంది రైట్ సార్ సో మచ్ సార్ నమస్తే సూర్యస్